ఎవరితోటో ఉంది. దయచేసి ఆ కూలీల విషయంలో వేరే రాష్ట్రంలోకి వెళ్ళి వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ పొద్దున్న పేపర్ చూసి కావచ్చు, నేను టీవీ చూసి కావచ్చు, చాలా అవుతుంది అని చెప్పి రైళ్ల కోసం అని చెప్పి ఢిల్లీ ముంబైలో ఉద్దేశం ఏంటంటే మరి కరోనా అనే వ్యాధి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, విభిన్న జాతులకు అతీతంగా రకరకాల ఇంగ్లీష్ లో రేసెస్ అంటే నల్లోళ్ళు, పొట్టోళ్ళు, మంగోలియన్స్ అని ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే డాక్టర్ గారు కొద్దిగా రెండు ముచ్చట్లు ఎక్కువ చెప్తున్నా. కొన్ని కొన్ని బీమారులు కొందరికి వస్తాయి, కొన్ని ప్రాంతాలకు వస్తాయి. ఇది విచిత్రం ఏంటంటే ప్రపంచంలో 210 దేశాలకు వాకింది, ఇంకా 5-6 సిరి సిరి బుడ్డ దేశాలు మిగిలినవి. అలా చూస్తలేరో చూసిరో ఇక మనకు తెలియదు. అంటే ప్రపంచం మొత్తం వచ్చింది, ఇదివరకు కూడా దీనికి మందు అనేది కనుక్కోలేదు. ప్రతి వాళ్ళు అంటించుకోకుండా ఎట్లయితే అంగిలా వేసుకుంటామో పొద్దుగా లేచి మాస్క్ కట్టుకున్నాం అంటే రాత్రి పూట కూడా మనం బట్టలు వేసుకున్నాం అంటే కాబట్టి రాత్రి కూడా ఉండాలి. భార్య భర్తలు ప్రతి వాళ్ళు కూడా బట్ట మాస్కులు ఉంటించుకొని మంచి బిన్నీ క్లాత్ ఏదో దొడ్డుది విన్నారా, డిస్పోజబుల్ దస్తీలు ఇవి అవి ఆగాయి. నిన్న ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు ఇంట్లో కుట్టించుకున్న మాస్కులు పెట్టుకోరని చెప్పి. దయచేసి యుద్ధ ప్రాతిపదికన అందరు కూడా మాస్కులు కుట్టించుకోవాలి, పెట్టుకోవాలి, ఒకరికొకరు కొంచెం దూరం ఉండాలి. దయచేసి ఇంట్లో బయట ఎక్కడైనా కానీ మీరు ఇప్పుడు ఉన్నారు దూరం దూరమే ఉండరు లేదు, మనం ఇట్లా చేయి పెట్టాలి వాటి చేసుకోవాలి, నా చేయి కాంతంత దూరం ఉండాలి అంతే. అయితే నువ్వనే జరుగు, పక్కలోనే జరుపు, ఇక తప్పది. ఇది ఎవరికి ఉంటుంది అనేది మనకు తెలియదు, లోపల ఉంటుంది, బయటకు రాదు, పక్కలకు అంటుతుంది. ఇవాళ ఒక ప్రముఖ దినపత్రిక చూడు, ఆంధ్రజ్యోతి పత్రిక, ఒక్క మనిషి 19 మందికి అంటించారు, ఒక్కోలే. ఇప్పుడు ఆ 19 మంది ఎందుకు కంటిస్తారో ఇక చూసుకోరు లెక్క, అందులో ఎంతమంది బీమార్ అవుతారు. 105 మంచాన పడ్డా 8,000 అవుతారు. ఇప్పుడు అమెరికాలో 6 లక్షల్లో పడ్డది, 30,000 మంది చచ్చిపోయారు. అసలు అమెరికా దేశం ఎక్కడ, మనం ఎక్కడ? అత్తగిన అయిందంటే గుట్టలు గుట్టలు అవుతాయి. ఎందుకంటే అక్కడికంటే 400 జనాభా, అక్కడ దవాఖానాలు ఉన్న వసతులలో మన దాకా 10% లేవు, 10 పైసల మంది లేవు. వాళ్ళకున్న పైసలలో మనకు 5 పైసలు లేవు. వాళ్ళ 1 రూపాయి మన 70 రూపాయలకు బరాబర్, వాళ్ళ 1 రూపాయి మన 70 రూపాయలకు బరాబర్. అంత శ్రీమంతాల దేశం అలా అలాడిపోతుంది, మరి మన దేశంలో కూడా పాకింది. కాబట్టి దయచేసి దీన్ని తీవ్రతను గుర్తించి ప్రతి వాళ్ళు కూడా ఒకరికొకరు దూరం ఉంది. ముఖ్యంగా యువత వాళ్ళకి బయటపడదు కానీ లోపల ఉంటుంది. వాళ్ళు తుమ్మినా దగ్గినా మాట్లాడినా తుంపురులైనా కట్టినా ఇంట్లో కానీ దగ్గర వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో సమదూరాన్ని పాటిస్తూ అందరూ కూడా మాస్కులు పెట్టుకొని మరి ఇవాళ రైతులు ఏదైతే పండించిన పంట రైస్ మిల్లలకు చేరే విధంగా ప్రతి వాళ్ళు సాయం చేయాలి.